ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సెవెంటీన్ ఏ అనేది చాలా హాట్ టాపిక్గా మారింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో తమకు అంటే చంద్రబాబు నాయుడుకు ఈ సెవెంటీన్ ఏ వర్తిస్తుందని ఆయన తరపు లాయర్లు వాదిస్తుండగా సెవెంటీన్ ఏ వర్తించదని ప్రభుత్వం తరఫున అంటే ఏపీ ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి లాయర్లు వర్ వాదిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో అసలు ఈ సెక్షన్ సెవెంటీన్ ఏ అంటే ఏంటి ఇందులో ఎలాంటి అంశాలు ఉన్నాయి దీనికి గతంలో ఎలాంటి సవరణలు తెచ్చారు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి మాట్లాడు అన్న చెప్పండి ముఖ్యంగా ఈ సెక్షన్ సెవెంటీన్ ఏ అంటే ఏంటి అంటే అసలు సెవెంటీన్ అంటే ఏంటి సెవెంటీన్ ఏ అంటే ఏంటి ఈ కేసులో అసలు ఏంటి అసలు ఈ రైట్ అసలు ముందస్తుగా పబ్లిక్ సర్వెంట్ అంటే డెఫినేషన్ ఐపీసీలో ఉంది పబ్లిక్ సర్వెంట్స్ నిమిత్తం అరెస్ట్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ ఇంక్వైరీ ట్రయల్ చేయాలంటే ముందస్తుగా పర్మిషన్ తీసుకునే విధంగా ఒక త్రీ ప్రొవిజన్స్ ఉన్నాయి సెక్షన్ సిక్స్ ఆఫ్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఒకటి రెండు సెక్షన్ వన్ నైన్టీ సెవెన్ ఆఫ్ సిఆర్పిసి మూడు సెక్షన్ నైన్టీన్ సెవెంటీన్ ఏ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ వీటినే సింగిల్ డైరెక్టివ్ అని కూడా అంటారు అయితే ఇలా ముందస్తు పర్మిషన్ తీసుకోవటం అనేది ఆర్టికల్ ఫోర్టీన్ని వైలేట్ చేసినట్టు అని చెప్పేసి అంతకుముందే సుప్రీంకోర్టు వినీత్ నారాయణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ నైంటీ ఎయిట్ ఆ కేసులు వీటిని రద్దు చేసింది రద్దు చేసిన వాటినే మళ్ళీ సిబిసి యాక్ట్ ఆఫ్ టూ థౌజండ్ త్రీ ద్వారా మళ్ళీ ప్రవేశపెట్టారు అయితే రెండు వేల పద్నాలుగులో ఇంకొకసారి సుబ్రహ్మణ్యం స్వామి కేసులో వీటిని స్ట్రైక్ డౌన్ చేయటం జరిగింది మళ్ళీ రెండు వేల పద్దెనిమిది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సెక్షన్ సెవెంటీన్ ఏని ప్రవేశపెట్టడం జరిగింది యాజ్ ఆఫ్ నౌ సెక్షన్ సెవెంటీన్ ఏ యొక్క కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు ఆ విషయం ఇంకా కోర్టులోనే ఉంది ఇంకా తేలలేదు సుప్రీంకోర్టు దాన్ని సెటిసైడ్ చేసే వరకు కూడా అదొక వ్యాలిడ్ లీగల్ ప్రొవిజన్ సెవెంటీన్ ఏ ప్రకారం ఒక పబ్లిక్ సర్వెంట్ తన విధుల నిర్వహణలో ఒక నిర్ణయం ఒక చర్య తీసుకుంటే లేదా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే వాటి నిమిత్తం ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా ఎంక్వైరీ చేయాలన్నా ముందస్తుగా సంబంధిత ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాలని ఉంది అంటే రాష్ట్ర స్థాయిలో అయితే గవర్నర్ కేంద్ర స్థాయిలో అయితే రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి తీసుకోవాలి ఇది సెక్షన్ సెవెంటీన్ ఏ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అమెండ్మెంట్ యాక్ట్ అయితే ఎప్పుడు కూడా అసలు ఒక ప్రొవిజన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి దాని ఏంటి అని చెప్పేటప్పుడు ఏ ఉద్దేశంతోతే ఒక ప్రొవిజన్ ఒక చట్టం ఎనాక్ చేయబడుందో ఆ ఉద్దేశానికి అనుగుణంగానే ఇంటర్ప్రిటేషన్ అనేది ఉండాలి మరి సెక్షన్ సెవెంటీన్ ఏ అనేది ఎందుకు ప్రవేశపెట్టబడింది అంటే ప్రభుత్వ ఉద్యోగులు లేదా మంత్రులు వాళ్ళ వాళ్ళ విధుల నిర్వహణలో ఏదన్నా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే దాని నిమిత్తం రేపు అన్న రోజు వేరే పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు విక్టిమైజేషన్ ఉండకుండా నిర్భయంగా వీళ్ళు విధులు నిర్వర్తించే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే సెవెంటీన్ ఏని ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం మారిన ప్రతిసారి పాత ప్రభుత్వం నిర్ణయాల్ని ఈ విధంగా మనం ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ నేపంతో మంత్రుల్ని ప్రభుత్వ ఉద్యోగుల్ని జైళ్ళలో పెడితే ఇదొక విష సైకిల్ క్రియేట్ చేస్తుంది దేశం మొత్తంలో కూడా మరి ఇక్కడ సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తిస్తుందా లేదా అనేది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చింది బట్ సెవెంటీన్ ఏ వర్తిస్తుంది అన్ వర్తించే అవకాశం ఉండటానికి కారణం ఏమంటే సెవెంటీన్ ఏ కానీ వర్తించకున్నట్లయితే ప్రభుత్వం తరఫున వాదనలు ఏవైతే చెప్తున్నారో వాటితో ఏకీభవిస్తే రెండు వేల పద్నాలుగు టు పద్దెనిమిది మధ్య ఏ ఏ విధానపరమైన నిర్ణయాలు అయితే తీసుకున్నారో అది తెలుగు రాష్ట్రాల్లో వచ్చు ఇతర రాష్ట్రాల్లో వచ్చు వాళ్ళు కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటే ఇదే జడ్జ్మెంట్ని చూపించి వాళ్ళందరి మీద కూడా ఏదో ఒక కేసులు పెట్టి వాళ్ళని లోపల పెట్టి రాజకీయ దురుద్దేశంతో పొలిటికల్ విక్టిమైజేషన్ అనేటువంటి ఒక విష సైకిల్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అది కాబట్టి సెక్షన్ సెవెంటీన్ ఏని ఖచ్చితంగా ఈ కేసులో వర్తింపజేయాల్సిన అవసరం ఉంది మరి నిజంగా తప్పిదం జరిగిందా లేదా అవన్నీ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ట్రయల్ అవి మీడియాలో మాట్లాడేవి కాదు మీడియా డిసైడ్ చేసేది కాదు బట్ సెవెంటీన్ ఏ వర్తిస్తుందా లేదా అంటే ఏ ఎందుకు వర్తింపచేయాలి అనేది మనం మాట్లాడుకుంటాం అయితే జనరల్గా క్రిమినల్ లాస్లో రెట్రోస్పెక్ట్ ఎఫెక్ట్ ఉండదంటారు అయితే టీ బరాల్ వర్సెస్ హెన్రీ ఆన్హో అని చెప్పేసి ఒక సుప్రీంకోర్టు సైటేషన్ ఉంది ఎప్పుడైతే ఒక క్రిమినల్ లా అమెండ్మెంట్ జరుగుతుందో దాన్ని రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇవ్వాలి అంటే ఒకే ఒక కేసు ఉంది తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ కానీ ఎక్యూజ్డ్కి లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నట్లయితే అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ లాకి రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అనేది ఇవ్వచ్చు సెవెంటీన్ ఏకి రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇస్తే ఇక్కడ ఎక్యూజ్డ్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు ఇతరత్ర ప్రభుత్వ ఉద్యోగులు అవ్వచ్చు వాళ్ళకి మేలు చేరే విధంగా మేలు చేకూర్చే విధంగా ఉంటుంది కాబట్టి సెవెంటీన్ ఏ అనేదాన్ని ఇక్కడ వర్తింపజేయాల్సినటువంటి అవసరం ఉంది ఓకే అంటే ఈ కేసులో పర్టికులర్గా చూసిన గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే అంత ఏపీ ప్రభుత్వం ఈ కేసు విచారణ అనేది రెండు వేల పద్దెనిమిది కన్నా ముందు అంటే సవరణ తీసుకురావడానికి ముందు జరిగింది రెండు వేల పదహారులోనే అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ సాగుతుంది సో ఈ కేసుకు వర్తించదు అనేది వాళ్ళు చెప్తున్నారు అది ప్రభుత్వం వాదన ఎందుకు వర్తింపజేయాలి ఈ పర్టికులర్ ఎమండ్మెంట్కి రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే అలా ఇచ్చినప్పుడు ఎక్యూజ్డ్కి ఫేవరబుల్గా ఉండేది ఎప్పుడైతే క్రిమినల్ లాకి ఒక అమెండ్మెంట్ తీసుకొస్తామో ఆ అమెండ్మెంట్ కానీ ఎక్యూజ్కి ఫేవర్గా ఉంటే దాన్ని రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు అందువల్ల ఇక్కడ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నాను అదొక రీజన్ అయితే ఇంకొకటి అసలు సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రవేశపెట్టడానికి ఏ ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశానికి అనుగుణంగానే ఇంటర్ప్రిటేషన్ ఉండాలి సెవెంటీన్యే ఉద్దేశం ఏంటి పబ్లిక్ సర్వెంట్స్ని విక్టిమైజ్ చేయకూడదు వాళ్ళ డిశ్చార్జ్ ఆఫ్ అఫీషియల్ డ్యూటీస్లో అది దాని ఉద్దేశం ఆ ఉద్దేశం నెరవేరాలి అంటే ఇక్కడ సెవెంటీన్యే వర్తింప వర్తింపజేయాలి ఓకే అట్లా సో అంటే ఇప్పుడు చెప్తున్నారు అంటే గవర్నమెంట్ చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఆ టెన్ మొత్తంలో చదివినటువంటి ఒకవేళ ఏదైనా స్కామ్లు కానీ ఏమైనా జరిగితే బట్ అన్నిటికీ మొత్తం బాధ్యత కూడా ముఖ్యమంత్రిదే అని అనుకోవచ్చు రైట్ ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ క్లాస్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంది వన్ సిక్స్టీ ఫోర్ ఆఫ్ క్లాస్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షల్ బీ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే అర్థం మనకు ఒక మంత్రివర్గం ఉండిద్ది సరే ఒక ముప్పై నలభై మంత్రివర్గం ఉండిద్ది ప్రభుత్వం తీసుకునేటువంటి ఏ నిర్ణయం అయినా సరే ఏకపక్ష నిర్ణయాలు కాదు ప్రభుత్వం తీసుకునేటువంటి ఏ నిర్ణయం సరే అది ఏకాభిప్రాయంతో అందరూ సమిష్టిగా తీసుకునేటువంటి నిర్ణయం అంటే ఒక ప్రతిపాదనని మంత్రివర్గంలో పెట్టి చర్చించి ఏకపక్షం సా ఏకపక్షంగా కాకుండా ఏకాభిప్రాయం సాధించి అలానే ఏ నిర్ణయం అయినా తీసుకోవాలి సో ఈ నిర్ణయం ఏదైతే ఉందో అది స్కిల్ డెవలప్మెంట్ అవ్వచ్చు ఇన్నర్ రింగ్ రోడ్ అవ్వచ్చు ఫైబర్ గ్రిడ్ అవ్వచ్చు ఏ విధానపరమైన నిర్ణయాలైనా సరే అది కేవలం ఒక్క ముఖ్యమంత్రి నిర్ణయమో లేదా సంబంధిత శాఖ మంత్రి నిర్ణయమో కాదు అది మంత్రివర్గం మొత్తం కూడా సమష్టిగా ఏకాభిప్రాయంతో తీసుకున్నటువంటి నిర్ణయం ఆ నిర్ణయం నిమిత్తం మంత్రివర్గం మొత్తం కూడా బాధ్యులే ఓకే అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఆయన పైన ఉన్నటువంటి పలు కేసులు మిగతా దేశం ఇన్నర్ రింగ్ రోడ్ కానివ్వండి ఫైబర్ గ్రిడ్ సో వాటిని కూడా సెవెంటీన్ వర్తిస్తుంది అనుకోవచ్చు ఎస్ అన్నిటికీ కూడా సెవెంటీన్ ఏ వర్తిస్తుంది రేపు అన్న రోజు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెవెంటీన్ ఏ వర్తిస్తుంది అంటే ఇక అదే ప్రిన్సిపల్ని మిగిలిన అన్ని కేసెస్ కూడా అప్లై చేయాల్సినటువంటి అవకాశం ఓకే సో ఇప్పుడు కోర్టులో కనుక సెవెంటీన్ ఏ వర్తిస్తుందని తీర్పు వస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కేసు పరిస్థితి ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ పరిస్థితి అంటే ఫర్దర్ ఎలా ఉండవు రైట్ మనకి ఒక సేయింగ్ ఉండద్ది నో పని టు యాక్షన్ షల్ బీ ప్రొసీడెడ్ బై ప్రొసీజరల్ ఇన్ఫార్మిలిటీస్ అంటే ప్రక్రియ సంబంధిత అవకతవకలతో ఏ విధమైనటువంటి లయబిలిటీ ఇంపోజ్ చేయడానికి లేదు సో అవుట్ రేట్గా చంద్రబాబు నాయుడు గారు ఈ కేసు నుంచి బయటపడతారు అయితే మళ్ళీ సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రకారం అంటే సంబంధిత గవర్నర్ గారికి ఒక అర్జీ పెట్టుకుని ఆయన పర్మిషన్ తీసుకుని మళ్ళీ కేసెస్ రీస్టార్ట్ చేయొచ్చు ఒక అర్జీ సెవెంటీన్ ఏ కిందంటూ వస్తే గవర్నర్ గారికి లేదా రాష్ట్రపతి గారికి వితిన్ త్రీ మంత్స్ వాళ్ళు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి ఎస్ పర్మిషన్ ఇస్తున్నామనో లేదనో ఏదో ఒక నిర్ణయం అయితే ఖచ్చితంగా మూడు నెలలోపు నిర్ణయం తీసుకోవాలి అంటే ఈ కేసు మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీన్ ఏ ఇక్కడ వర్తిస్తుంది అన్నారు బాబు గారు విడుదలవుతారు సరే మళ్ళీ దీని నిమిత్తం ఫ్రెష్ ఇంకొక కేసు ఫైల్ చేసి ఫైల్ చేయాలన్నా సరే మళ్ళీ గవర్నర్ గారి పర్మిషన్ తీసుకోవాలి గవర్నర్ గారి పర్మిషన్తోనే మళ్ళీ ముందుకు వెళ్లాల్సినటువంటి వాళ్ళు ఓకే అసలు ఏనే సెవెంటీన్కాన్స్టిట్యూషన్గా డిక్లేర్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టులో ఒక వాద్యం ఫైల్ అయింది అది నడుస్తుంది అది మోస్ట్లీ ఎనీ టైం దాని మీద కూడా జడ్జ్మెంట్ రావచ్చు ఒకవేళ సెవెంటీన్ ఏనే పూర్తిగా అన్కాన్స్టిట్యూషన్ రద్దు చేస్తే ఇక ఇక్కడ ఇవన్నీ కూడా ఇన్వాలిడ్ అయిపోతాయి ఓకే అది జరిగినటువంటి అరెస్ట్ అవ్వచ్చు అవన్నీ కూడా లెజిటిమేట్ అయిపోతాయి ఓకే సో అంటే ముఖ్యంగా ఇందులో అసలు పబ్లిక్ సర్వెంట్స్ అంటే ఎవరు 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 వస్తారు అనేది ముఖ్యంగా నడుస్తుంది రైట్ పబ్లిక్ సర్వెంట్స్ అంటే ప్రభుత్వంలో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అవ్వచ్చు మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు అవ్వచ్చు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో పనిచేసేటువంటి వీళ్ళు అవ్వచ్చు ఇన్ఫ్యాక్ట్ సెక్షన్ వన్ నైంటీ సెవెన్ అయితే జడ్జెస్ను కూడా పబ్లిక్ సర్వెంట్గా కూడా చెప్తుంది వీళ్ళందరూ కూడా పబ్లిక్ సర్వెంట్స్గానే వస్తారు సో గవర్నమెంట్ సర్వెంట్స్ అవ్వచ్చు మినిస్టర్స్ అవ్వచ్చు

అంటే వర్కింగ్ అవ్వచ్చు రిటైర్డ్ అవ్వచ్చు ఏ పబ్లిక్ సర్వెంట్ నిమిత్తమైనా సరే ఎంక్వైరీ అవ్వచ్చు అరెస్ట్ అవ్వచ్చు ఇన్వెస్టిగేషన్ అవ్వచ్చు చెయ్యాలి అంటే తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని చెప్పేసి సెవెంటీన్ ఏలో ఉంది రైట్ థ్యాంక్ యూ రైట్ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే వచ్చినటువంటి సెవెంటీన్కు సెక్షన్ సెవెంటీన్కు వచ్చినటువంటి సవరణ ప్రకారం కంపల్సరీగా ఎవరైతే అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక డెసిషన్ తీసుకొని ఒక కలెక్టివ్ డెసిషన్ తీసుకొని దానికి ఒక స్కీమ్ని కనువ్వడీ ఏదైనా సరి చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి అరెస్ట్ విషయంలో కంపల్సరీగా అక్కడ ఉన్నటువంటి అంటే రాష్ట్రాల్లో అయితే గవర్నర్ పర్మిషన్ కానివ్వండి సెంట్రల్లో అయితే రాష్ట్రపతి పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని బాలకృష్ణ గారు అయితే చెప్తూ ఉన్నారు ఇప్పటికే ఈ సెక్షన్ సెవెంటీన్ ఏ గురించి కూడా సుప్రీంకోర్టులో వ్యాజ్యం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ సెవెంటీన్ ఏ గురించి ప్ర సుప్రీంకోర్టు తీసుకుపోయేటువంటి డిసిషన్ చాలా కీలకంగా మారుతుందని కూడా మనమైతే చెప్పుకోవచ్చు శివాతో శ్రవణ్ ఏమే నాందజ్యోతి హైదరాబాద్